గారికి చాలా మంచి పేరు ఉండేదని అండ్ అక్కడ ఇంట్లో షూటింగ్స్ కూడా జరిగేవని మేము విన్నాము. దట్ వాజ్ అ ర్యాండమ్ థింగ్ అండి. అవును, అది అంటే ఐఎమ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఫిలిమ్స్ ఎనీవేర్, నన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ వర్. కానీ మా అమ్మమ్మ గారి ఇంట్లో సినిమాలు తీసేవారు, నాకు ఊహ తెలియదు అప్పటికి, అంటే పెద్దరాయుడు సినిమా ఆ టైంలో అది. సో ఇట్ వాస్ బ్యాక్ బ్యాక్ దెన్ మోహన్ బాబు గారు పెద్దరాయుడు చాలా సినిమాలు అండి. సీతారాం తెలిసాక ఏవో చిన్న చిన్న జరిగినాయండి. అవి ఐ నెవర్ బాదర్డ్ టు గో అండ్ దే డిడ్ంట్ మేక్ అ బిగ్ థింగ్ ఫర్ మీ ఆల్సో. అదే అంటే ఇది వెళ్ళి చూడాలి, అది ఏమన్నా చేస్తుంది అన్నది నాకేమనిపించలే. అంటే అప్పుడు నేనే సినిమాల్లోకి వచ్చాను, అంటే నేను చదువు అయిపోయింది వచ్చాను అంతే కదా. సో ఈ గ్యాప్లు ఏం లేవు కదా, మధ్యలో ఖాళీగా ఉన్న రోజులు లేవు. సో తెలిసే కానీ జరగనే లేదు. సో అప్పట్లో పెద్ద సినిమాలు జరిగేది, పెద్దరాయుడు. సో పెద్దరాయుడు వెనకాల ఇల్లు ఉంటుంది, దట్స్ తాతగారి ఇల్లు. సో అది సీతారామరాజు. సో ఏం లేదు, మోహన్ బాబు గారికి తాతగారికి ఉన్న దే ఆర్ వెరీ వెరీ క్లోజ్ అంటుంది అప్పుడు. మరి ఇంకా అంటే యాజ్ జనరేషన్స్ పాస్ట్, తాతగారు పాస్ట్ అవే, జనరేషన్ పాస్ట్ నెక్స్ట్ నాన్నగారు జనరేషన్స్ వచ్చేసింది. అంటే సొంత తాత తర్వాత వెళ్ళారు. సో ఈ పాస్ట్ అవే యాజ్ పాస్ట్ గ్యాప్ రైజెస్ ఈదర్ వే. సో అండ్ మధ్యలో ఏదో మధ్యలో మాట్లాడేవారు పేరెంట్స్ టాక్, బట్ నాకేం తెలియదు కదా, నేను ఎక్కువ పెరగలేదు ఇక్కడ. సో నన్ను అన్నారు నువ్వు సినిమాల్లోకి వెళ్తున్నావు కదా ఇల్లు, మరి సినిమా వెళ్తున్నాను అన్నప్పుడు మరి ఎట్లీస్ట్ వెళ్ళి కలవాలి అన్నారు. నా మొహమాటానికి నేను అది కూడా చేయలేదు ఇప్పుడు. లేదండి, ఐ డోంట్ థింక్ దట్స్ ఏమో, ఐ కాంట్ డూ ఇట్ ఆల్సో. సో కేరింత ఈజీగానే జరిగింది ఒక రకంగా. అంటే కేరింత అంతే, చాలా ఈజీగా. దానికోసం ఏమి సినిమా కష్టాలు పడాల్సిన అవసరం లేకుండా. నాకు తెలియలేదండి, అంటే కష్టం అది కష్టం అన్నది నాకు పెద్ద తెలియలేదు. ఏమో అది కష్టం అంటే కష్టం కాదంటే కాదు, కానీ నాకు పెద్ద కష్టం అన్నట్టు ఏమి అనిపించలేదు, క్యాజువల్గా జరిగిపోయేది అంతే అలా. సో కేరింత చేసేటప్పుడు ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేయడం జరిగిందా, లైక్ అంటే కష్టం కనపడేది? అంటే అది కష్టం అని చెప్పను కానీ అంటే ఇబ్బంది అనిపించేది, ఎందుకంటే ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాను. సో చాలా ఇబ్బందిగా ఉండేవాడిని అండ్ దేవర్ బిగ్ బిగ్ పీపుల్ అందరూ అక్కడ. విజయక చక్రవర్తి సార్ కెమెరామ్యాన్. సో ఆయన అక్కడ కూర్చొని తర్వాత హీ బికెమ్ వెరీ క్లోజ్, మేము మంచి క్లోజ్. ఇప్పుడు చిల్ అవుతుండే ఈ కాల్ కమల్ ఏనా ముడిందా అని ముడింది సార్, ఓవర్, ఐఎమ్ హ్యాపీ. అంటే షూట్ అయిపోయిందంటే చాలా ఐఎమ్ హ్యాపీ సార్, ఈ రోజు బాగా చేస్తాం. తమిళ లేదండి, తమిళ వచ్చిన కోయంబత్తూర్లో చదువుకున్నాను. సో అందు సో సో అలా ఆ రోజు గడిచిపోతే బాగా చేస్తే చాలు అన్నట్టుగా ఉండేది. ఎందుకంటే చాలా పెద్ద పెద్దలు ఉన్నారు, రాజుగారు ఉండేవారు లేదా వెళ్ళండి. సో వాళ్ళందరి ముందు చాలా ఇబ్బంది పడితే చేసేవాడి, సిగ్గుపడితే చేసేవాడి. ప్లస్ వాళ్ళు చూస్తా ఉన్నారు అనుకోండి, అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి, ఇలాగ ఇన్విజిలేటర్ వచ్చి ఇలాగ మన పేపర్ చూస్తాను రాయబుద్ది అది, ఎందుకంటే ఆడికి అన్నీ తెలుసు, మనకేమీ తెలియదు. మనం కరెక్ట్ రాస్తున్నాం తప్పు రాస్తున్నాం వాడు అక్కడే చూసేస్తుంటాడు. సో అలాగా చేస్తున్నప్పుడు చూసేస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. సో దట్స్ నాట్ ద థింగ్ నౌ, అట్లీస్ట్ ఐ డోంట్ హ్యావ్ దట్. అప్పుడైతే నేను చాలా 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 ఇబ్బందికి ఇలాగ, అందుకే సీన్లు పాడైపోయేదేమో అప్పుడప్పుడు, ఒక్కొక్క షార్ట్ బాగా పాడైపోయేది మన మళ్ళీ. సో ఆ ఇబ్బందులు అయితే ఉండేవి, లైక్ ఆన్ షూట్ ఇబ్బందులు అయి ఉండేవి.